హాయ్ హలో నమస్తే. ఈరోజు అనంతపురం నగరంలో రోజు రోజుకి అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఎన్నో హోటల్స్, ఎన్నో రెస్టారెంట్లు లగ్జరీ లైఫ్ని ఒక అనంతపురం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పడానికి కారణాలు ఇవి. అదేవిధంగా ఎన్ఆర్ సినిమాక్స్ అనేసి అనంతపురం నగరంలోని బెంగళూరు హైవే రోడ్డు పక్కనే మొన్నటి రోజు ప్రారంభోత్సవం జరిగింది. అందులో భాగంగా వీరు చోటూ మహారాజ్ అనే ఫ్రాంచైజీతో ఈరోజు ఇక్కడ ప్రారంభించినారు. రోజు నాలుగాటలతో ఇక్కడ సేవలని అందిస్తూ ఉన్నారు. దాని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ మేనేజ్మెంట్ వారు ఉన్నారు, వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకురావడానికి ముఖ్య కారణాలు ఏంటి? చోటూ మహారాజ్ అనే కాన్సెప్ట్ మేము ముంబైలో చూస్తున్నాము. నాకు ముంబైలో నార్త్ ఇండియాలో బాగా ఉంది, సౌత్ ఇండియాలో ఇంకా అంత లేదు. సో అంటే అక్కడ చూసి వెళ్ళిన తర్వాత మనం ఎందుకు అనంతపురంలో, అంటే సౌత్ ఇండియాలో పెట్టకూడదు, అందులో అనంతపురంలో మనం ఎందుకు వర్కౌట్ అవ్వదు అని సరే ఒక ప్రయత్నం చేస్తున్నాము. మోర్ ఓవర్ అనంతపురంలో థియేటర్స్ టౌన్లో ఉన్నాయి, ఈ హైవే ఎందుకు పెడితే వర్కౌట్ అవుతుందని ఒక ఆలోచన నాకు వచ్చింది. సో అందుకని ఇక్కడ పెట్టున్నాము. అంటే హైవే మీద వచ్చిపోయే వాళ్ళకి బాగా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి పెట్టారని అంటున్నారా? అవునండి, అవును. రిలాక్స్ అనేది చెప్పడం కంటే మేము ఇచ్చిన కొద్దిగా లగ్జరీగా, అంటే కంఫర్ట్గా, లగ్జరీ వచ్చి కంఫర్ట్గా చూసి వెళ్ళొచ్చు అందుకని. మీ దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? క్యాంటీన్ ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దాంట్లో? మా దాంట్లో ఈ మా స్పెషాలిటీ ఏంటంటే కర్వ్ స్క్రీన్ ఉంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సౌండ్ సిస్టమ్ కూడా 5.1 చాలా బాగుంటుంది. సీట్స్కి మధ్యలో చాలా లగ్జరీ ఇచ్చున్నాము. సో మీరు ఆ అనుభూతి బాగా పొందొచ్చు వచ్చి ఇక్కడ వచ్చి. బాగా ఏసీ కూడా మీకు బాగా ఆల్మోస్ట్ మీకు 3 టన్ ఏసీ ఇచ్చున్నామండి. మేమైతే 3 టన్, 3 ఏసీలు ఉన్నాయి. సో అది కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే కొన్ని రేట్స్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. రేట్స్ వచ్చేసి గవర్నమెంట్ జియో ఇప్పుడు ఎలా ఉందో దాని ప్రకారమే రేట్స్ మేము పెట్టున్నాము. సో రీజనబుల్గానే ఉన్నాయి, 110 ఉంది. ఆ 110 ఉన్న ప్రకారమే, గవర్నమెంట్ ప్రకారమే పెట్టున్నాము. రాబోయే రోజుల్లో మీ ద్వారా ఎలాంటి సేవలు అందుతాయంటున్నారు? సేవలు అంటే ఏంటండి, మేమైతే ప్రయత్నిస్తాము గవర్నమెంట్ అంటే ప్రజలకు ఎంత బాగా మేము తీసుకెళ్ళడం అంత ప్రయత్నిస్తాము. మీకు వర్కౌట్ అవుతుందా ఈ తక్కువ రేట్లతో నడపడం అనేది? వర్కౌట్ అవుతుందని పెట్టామండి, చూడాలి అది. ఇంకా నాకు యాక్చువల్గా కొత్త అనుభూతి ఇది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కొత్త అనుభూతి చూద్దామనేసి పెట్టున్నాము. అదేవిధంగా మనం అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు చిన్న చిన్న వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎక్కువగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వీడియోలను మీరు మీ దాంట్లో వేయించే అవకాశం ఉందా? అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదండి ఆలోచన. ఒక 4-5 మంత్స్ తర్వాత ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంకా కొత్త కదా, ఇంకా చూడాలండి మేము ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటని. చూశారు కదండి, ఇప్పుడు ఇక్కడ ఉండే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంకోటి కానీ వారు ఇంకా టైం పడుతుంది అంటున్నారు వాళ్ళు, మనం వాళ్ళ దాంట్లో కొద్దిగా ప్రొవైడ్ చేయడానికి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ హైవేలో వెళ్ళే వారికి లగ్జరీని వాళ్ళు కొంచెం ఏమన్నా ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు ఇక్కడ బాగా విశ్రాంతి తీసుకొని ఒక సినిమా అనుభూతిని కూడా పొంది కొద్ది టైం స్పెండ్ చేసి ఇక్కడ అదేవిధంగా మంచి స్నాక్స్ అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దీంతోపాటు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇలాంటి మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇలాంటి ఇది పెట్టడం జరిగిందని. పెద్ద పెద్ద మహానగరాలు, ముంబై అలాంటి పెద్ద మహానగరాలు ఉన్నటువంటి దాన్ని ఈరోజు అనంతపురంలో నగరంలో ఇలాంటి పెట్టడం అనేది చాలా అభినందనీయం. వీరికి మంచి బాగా రోజు రోజుకి అభివృద్ధి చెందాలని కోరుకుందాం. D3 న్యూస్ చూస్తూనే ఉండండి. అనంతపురం.